పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అందిస్తుంది. 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 1,32,00,000 కుటుంబాలకు దాదాపు 750 కోట్ల రూపాయలు అందించే ఉచిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అందిస్తోంది. 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 1,32,00,000 కుటుంబాలకు దాదాపు 750 కోట్ల రూపాయల వ్యయంతో ఉచిత బీమా పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ బీమా కింద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,307 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పేద కుటుంబాల మీద రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్రోల్మెంట్ సమస్యలు, బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లెయిమ్లను బీమా కంపెనీలతో ఫాలోఅప్ చేయించి ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పించలేని కారణంగా ఇప్పటికీ క్లెయిమ్లు రావడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో అర్హులై ఉండి బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయిన వారు ఎన్రోల్ అయినప్పటికీ 45 రోజుల లీన్ పీరియడ్ పూర్తి కాకముందే దురదృష్టవశాత్తు గత సంవత్సరం మరణించిన 12,039 మంది కుటుంబాలకు మానవతా దృక్పథంతో బీమా క్లెయిమ్కు సమానమైన 254 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఎన్రోల్మెంట్లో బ్యాంకుల్లో జరుగుతున్న జాప్యాన్ని, అవరోధాలను అధిగమిస్తూ బ్యాంకులతో సంబంధం లేకుండా జూలై 1 నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం, 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా ఆ కుటుంబానికి 5,00,000 రూపాయల బీమా పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. బీమా నమోదు, క్లెయిమ్ల చెల్లింపుల్లో ఫిర్యాదులకు గాను 1-5-5-2-1-4 టోల్ ఫ్రీ నంబర్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి, లేదా ఈఎస్ఐ పీఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేటు ఉద్యోగంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుబండిని ఈడ్చుకుంటున్న వాళ్లు కానివ్వండి, దాదాపుగా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 1,30,00,000 కుటుంబాలు అప్రాక్సిమేట్గా మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబంలో ఇంటి కుటుంబానికి సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో, ప్రతి కుటుంబానికి ఆ పెద్దను, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఈ ఇన్సూరెన్స్ కవర్లోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆర్థికంగా బీమా కల్పించేందుకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేస్తా ఉన్నాం. పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరించే కార్యక్రమం కూడా చేస్తా ఉంది. 2021-22 సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో మనందరి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఇది జరిగించడం కోసం అని చెప్పి ఏ నెలలో జరిగితే అదే నెలలోనే, ఏ నెలకు ఆ నెల ప్రతి నెల సెటిల్ అయ్యేట్టుగా గ్రామ సచివాలయాలకే పూర్తిగా కూడా ఆ బాధ్యతలు అప్పజెప్తూ గ్రామ సచివాలయాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జిల్లాలో ఉంటారో ఆ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహణలో ఈ కార్యక్రమానికి జరిగేట్టుగా మార్పులన్నీ కూడా చేశాం. దీనివల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది.